సరి సమానమైనటువంటి వాడు గురువు అని చెప్పటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ కూడా అర్థం అంతరార్థం. గురువు అంటే ఎవరు? గురువు అంటే ఎవరు? గురువు ఎవరు? గురువు. పైకి కనిపించేటువంటి పాదం మొదలు శిరస్సు వరకు ఉన్నటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం గురువు కాదు. ఈ శరీరం గురువు కాదు. ఈ శరీరం లోపల ఉన్న చైతన్యం పేరు గురువు. గుకారస్య గుణాతీత రుకారస్య రూపవర్జిత అని చెప్పినటువంటి ఏ గుణరూపములు లేనటువంటి ఏ పరమ పదమైతే ఉన్నదో, ఏ చైతన్యం ఏదైతే ఉన్నదో, అట్టి గుణరూపములు లేనటువంటి చైతన్యం పేరు గురువు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఈయనకి మరి కృష్ణమూర్తి అని ఒక పేరుంది కదా, మరి గరుడయార్యులు అని ఒక పేరుంది కదా, వెంకటార్యులు అని ఒక పేరుంది కదా, మరి వెంకటార్యులని లేదా గరుడార్యులని సత్యనారాయణ గారని కృష్ణమూర్తి అని ఇట్లా ఒక్కొక్క పేరున్నప్పుడు మరి ఆ పేరుతో పిలవకుండా గురువు గారు అని ఎందుకు పిలుస్తున్నారు అంటే గుణరూపములు లేనటువంటి పరమాత్మతత్వాన్ని గురించి వీరు బోధ చేస్తున్నారు కాబట్టి గురువు అని పిలవాల్సి వచ్చింది. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక ఆయన వంకాయలు అమ్ముతూ ఉన్నాడు, వంకాయలు అమ్మాయి అని ఏమంటాం? వంకాయలు అబ్బాయి అంటాం. తర్వాత సాయంత్రం టమాటాలు తీసుకొని వచ్చాను, ఇప్పుడు ఏమంటాం? వంకాయలు అబ్బాయి అంటే వస్తాడా, టమాటాలు అబ్బాయి అంటాం. సాయంత్రం మళ్ళా తెల్లారి ప్రొద్దుటే మొక్కదనం కంకులు తీసుకొని వచ్చాడు, మొక్కదనం కంకులు అబ్బాయి అంటాం. తర్వాత ఎల్లిపాయలు తీసుకొచ్చాడు, ఎల్లిపాయలు అబ్బాయి అంటాం. అంటే ఆయనకి రామారావో నాగేశ్వరరావో పుల్లారావో ఏదో ఒక పేరుంది, కానీ ఆ పేరుతో మనకి సంబంధం లేదు. ఆయన ఏ పని చేస్తున్నాడో ఆ పేరుతో పిలుస్తాం. ఇక్కడ ఈయన గారు కూడా గరుడయారిలో కృష్ణమూర్తి గారు వెంకటారిలో ఏదో పేరుంటుంది, అది తల్లిదండ్రులు ఈ శరీరానికి పెట్టినటువంటి పేరు, అది కాదు ఆయన అసలు పేరు. అతను ఇక్కడ ఈ లోకంలోకి వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే గుణరూపము లేనటువంటి తత్వాన్ని తెలుపడానికి, అంటే గుణరూపము లేనటువంటి తత్వాన్ని తెలుపుతూ ఉన్నాడు కాబట్టి ఆయనకు గురువు అనే పేరు వచ్చింది. గురువు గురువు అంటే శరీరం కాదు, శరీరంలో ఉన్నటువంటి చైతన్యం అంటే గురువు వచ్చి మనకు చూపిస్తేనే మనకు ఆ జ్ఞానం బాధపడుతుంది. అయితే గురువు రాకముందు ఆ స్వరూపం మనలో లేదా అంటే గురువు ఉన్నప్పుడు ఉన్నది, గురువు రాకముందు కూడా ఉన్నది, కాక గురువు వచ్చిన తర్వాత మనకు బోధపడింది ఆ జ్ఞానం మనకు కలిగింది. అజ్ఞానం పోయింది, జ్ఞానం బోధపడింది. అందుకే అహంకారం అంటే శరీరమే నేను అనే అహంకారంలో ఉన్నాడు. గురువు వచ్చిన తర్వాత శరీరం నేను కాదు, చైతన్యమే నేను, ఆ చైతన్యము సర్వత్రా వ్యాపించి ఉన్నది అనేటువంటి జ్ఞానంతో మనం జీవించుకుంటాం అనేటువంటిది జరిగింది. అందుకే మనకు ఉదాహరణ అలా చూపెట్టే గురువు కావాలి మన అంటే లోపల ఉన్నటువంటి గుర్తును చూపెట్టేవాడు గురువు అంటే గుర్తు చూ